హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో భారీగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణకు 214 ఎకరాల భూములు, 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర. వీటిలో 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్లు, 3 విల్లాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణతో పాటు వైజాగ్ లోనూ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు. లాకర్స్లోనూ భారీగా బంగారం పత్రాలు గుర్తించామని చెప్పారు. మొత్తంగా మార్కెట్ వాల్యూ ప్రకారం శివబాలకృష్ణకు సంబంధించి 250 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు తెలిపారు ఏసీబీ సుధీంద్ర. కేసులో మరికొంతమంది అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారించగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు సెర్చెస్ సమయంలో 24th నాడు ఏ రోజైతే మేము అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అలాగే మొన్న ఇంట్రాగేషన్లో ఆయన పోలీస్ కస్టడీలో ఆయన కన్ఫెషన్లో ఇంకొన్ని ఆస్తులు బయటపడ్డాయి. మ్యాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది. సో నిన్న ఆయన బ్రదర్ని కూడా అందులో భాగంగా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో అట్లానే ఇంకొక వేరే మేనల్లుళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్నీ రిజిస్టర్ చేయించడం జరిగింది. అరౌండ్ 214 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. జనగాం డిస్టిక్లో అరౌండ్ 102 ఏకర్స్ ఉన్నాయి. జాఫర్గఢ్లో ఒక 20 ఏకర్స్, అట్లాగా వేరియస్ ప్లేసెస్లో ఈయన పెట్టడం జరిగింది. నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా అరౌండ్ 39 ఏకర్స్ కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేటలో ఒక 7 ఏకర్స్, నెక్స్ట్ యాదాద్రి డిస్టిక్లో ఒక 66 ఏకర్స్. ఇవి లేఅవుట్స్లో ప్లాట్లు, వాటికి వస్తే అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రంగారెడ్డి డిస్టిక్లో వివిధ మండలాల్లో 12 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సంగారెడ్డిలో ఒక 3 ఉన్నాయి. ఈవెన్ విజయనగరం, విశాఖపట్నం అటువైపు కూడా ఒక 4 ప్లాట్స్ చూడడం జరిగింది. యాదాద్రిలో ఒక 8 ప్లాట్స్ ఉన్నాయి. మిగతా వేరే చోట్ల సమ్ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అట్లా వస్తే ఒక 7 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో, వివిధ అపార్ట్మెంట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఒక విల్లా కూడా ఫైనల్ ఈయన ఉంటున్న విల్లా, అది కూడా టోటల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటినీ చూస్తే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇవి ఒక 13.3 క్రోర్స్ ఉన్నాయి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారము మార్కెట్ వాల్యూ ప్రస్తుతం మేము అనుకున్న దాని ప్రకారం, అంటే అవర్ రఫ్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 250 క్రోర్స్ ఉండొచ్చు అని చెప్పి, ఈచ్ ఏకర్ 1 క్రోర్న ప్రెసెంట్లీ తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్స్ అవి ఇవి కనుక వేసుకున్నా కూడా ఇట్ విల్ బి హయ్యర్ అన్నట్టుగా, ఇట్ మే బి హయ్యర్ ఆల్సో, తక్కువ అయితే ఉండకపోవచ్చు. సో 250 క్రోర్స్ అన్నట్టుగా మేము అనుకుంటున్నాం. అప్లికేషన్ చేస్తున్నాము, ఇంకా ఫర్దర్ ఫైండింగ్స్లో వస్తే అది ఇచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఈయన చెప్పిన వాటి మేరకు మేము వీ హ్యావ్ ప్రొసీడ్. ఒక బ్యాంక్ లాకర్లో 18 తులాస్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది, ఒక పాస్బుక్ సీజ్ చేయడం జరిగింది. ఉన్నారు ఎట్ ప్రజెంట్ వీళ్ళ బ్రదర్ని అయితే రిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక 3-4 పర్సన్స్ ఉన్నారు 14 డేస్లో. సో ఇప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది, కుదరదు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ అయిపోయింది 14 డేస్.